పైగా మన తెలుగు ఉపాధ్యాయులతో ఒక ఇబ్బంది ఏమిటంటే అలంకార శాస్త్రాల్లో ఎప్పుడు పాత ఉదాహరణలే చెబుతారు, కొత్త ఉదాహరణ చెప్పేందుకు అసలు ప్రయత్నం చేయరు. చాలా గొప్పవాళ్ళు మన వాళ్ళు, అసలు ఆలోచించరు. కొత్తది ప్రమాదం, ఆలోచిస్తే తప్పు అవుతుందేమో అని భయం. ఎంతసేపు ఉపమాలంకారం అనగానే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉన్నది, ఇంకెవరి ముఖాలు ఉండవా? ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అనగానే ఇంగ్లీష్ మాస్టర్లు రామాకిళ్ళు రావణ, రామాయణం తర్వాత మర్డర్లు ఏం జరగలేదా? మన తెలివితేటలు ఇలాగే ఉంటాయి. అందుకే పాఠం చెబుతుంటే పిల్లలకి విసుగ్గా ఉంటుంది. ముందు ఉపాధ్యాయుడికే విసుగ్గా ఉంది, ఎందుకంటే కొత్త ఆలోచన ఆయనకే లేదు, అందుకంటే వాక్యాలే లేవా. అంచేది ఆముముఖము చంద్రబింబం వలె ఉన్నది ఉపమాలంకారం చెప్పిన అంతకాలం ఏమవుతుంది? 9వ తరగతిలో ప్రేమలు, 10వ తరగతిలో ప్రేమలు, తర్వాత పరువు హత్యలు అవే మిగులుతూ ఉంటాయి. ఇంకా ఎంతసేపు వీడు దృష్టి ఆముముఖం చంద్రబింబం వలె ఉన్నదని క్లాసులో చంద్రబింబాలు ఎక్కడున్నాయని చూస్తాడు. ఇంకా అయిపోయింది వీడికి సున్న క్లాస్ మార్కు. పరీక్షల్లో ఓ చంద్రబింబం వచ్చింది సున్న, ఆ చంద్రబింబం దక్కినా దక్కకపోయినా. అసలు విద్యార్థుల్లో పూర్తి నీతి నిజాయితీ పరమైన వాతావరణం ఏర్పడాలంటే పాఠ్య బోధనలో ప్రాచీన అలంకార శాస్త్ర ఉదాహరణలు సహా చాలా విషయాలు మార్చవలసిన అవసరం ఉందండి. అందరం మనం గమనించాలి ఆ విషయాన్ని. వాళ్ళలో ఏ వాతావరణం మనం పెంపొందింపజేయాలనుకుంటున్నామో ఆ రకమైన ఉదాహరణలే చెప్పాలి. 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉండేటువంటి 13 ఏళ్ళు ఉండే అబ్బాయికి ఆమె ముఖము చంద్రబింబం వలె ఉన్నది కనుక ఎవరి ముఖం మన క్లాసులో ఎవరి ముఖం ఉందని వీడు మొదలెడతాడు. ఇప్పుడైతే ఫోటో కూడా తెస్తాడు, వాట్సాప్ పంపిస్తాడు, చంద్రబింబం ఇదిగో అని. అవి లైక్ అయిన కూడా బొట్టం వేలు కొడతాడు. అక్కడ అయిపోయింది, వీడు చదువు అయింది. ఇంకా ఇక్కడి నుంచి ప్రేమండం, పెళ్ళండం, మా ఇష్టమండం, నానా గొడవను. అసలు ఎందుకు 9వ తరగతిలో 10వ తరగతిలో ఈ ఆలోచనలు వస్తున్నాయి పిల్లలకి? అది సమస్య అండి కీలకం. కులాంతరాలు మతాంతరాలు సమస్య కాదండి. హై స్కూల్ స్థాయిలోనే ఈ ప్రేమలు ఎందుకు మొదలవుతున్నాయి అసలు, ఈ ఆకర్షణలు? అది అందరూ చర్చించాలి ఆ విషయం. అక్కడ జాగ్రత్తలు అక్కడ తీసుకో, అక్కడ చదువుకోవలసింది పోయి ఇది ఎందుకు మొదలవుతుంది అంటే ఇంక సమాజంలో ఇంకో పని ఏం లేదా?